हाय फ्रेंड्स, वेलकम बैक टू प्रवेश किचन। ईरोज प्रवेश किचन लो नेनु चाला हेल्दी आइटम अयिना रागी माल्ट रेंडु विधालुगा एला चेयालन्नदि चूपिस्तानु। दींट्लो हाई अमौंट आफ कैल्शियम उंडडं वल्ल पेद्दवाळ्ळकि अलागे चिन्न पिल्ललकु कूडा चाला मंचिदि। एंडाकालंलो दीनि तीसुकोवडं वल्ल बागा चलव कूडा। ముందుగా దీని కోసం 1/4 కప్ వాటర్ ని తీసుకుంటున్నాను। దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ ని తీసుకోవాలి। ఇది 1% కి వస్తుంది। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడ ఉండాలన్నది లేకుండా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 3/4 కప్ వాటర్ తీసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ ని బాయిల్ అవనివ్వాలి। ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి మాల్ట్ మిక్చర్ ని దీంట్లోకి వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ గా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది। ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుకోవాలి। ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకుని ఒక 10 నిమిషస్ వరకు దీనికి ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। 10 మినిట్స్ తర్వాత ఈ మిక్చర్ అనేది కాస్త చిక్కబడుతుంది, అంతే కాకుండా ఇలా గ్లాసీగా కూడా అవుతుంది। దీని బట్టి ఏంటంటే మనకి మాల్ట్ అనేది రెడీ అయిపోయిందన్నమాట। సో ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోవచ్చు। చూసారా ఇలా చిక్కబడుతుంది, అలాగే కలర్ కూడా మారుతుంది। ఇప్పుడు మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది, అలాగే కలర్ కూడా డార్క్ గా అవుతుంది। ఇప్పుడు దీన్ని ఒక విస్కర్ తో గాని స్పూన్ తో గాని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ లంప్స్ అన్నది లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1/2 కప్ మజ్జిగను వేసుకుంటున్నాను। ఇప్పుడు విస్కర్ తోని ఇదంతా యూనిఫామ్ గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। కవన్ తో గాని విస్కర్ తో గాని కలుపుకోవడం వల్ల మజ్జిగ రాగి మాల్ట్ అన్నది బాగా మిక్స్ అవుతుంది స్పూన్ తో కన్నా। సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను। ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత అక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన హెల్తీ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది। దీని ఒక గ్లాస్ లోని వేసుకుని సర్వ్ చేసుకోవడమే। చాలా హెల్తీ అయిన ఈ డ్రింక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా మంచిది। పొద్దునే తాగితే ఇది ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది। ఇప్పుడు సెకండ్ మాల్ట్ ఎలా రెడీ చేయాలో చూద్దాము। ముందుగా దీని కోసం 1/4 కప్ వాటర్ తీసుకున్నాను। దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకుంటున్నాను। ఇది కూడా 1% కి వస్తుంది। ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోని 3/4 కప్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని రోలింగ్ బాయిల్ రానివ్వాలి। ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి మాల్ట్ మిక్చర్ ని వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఉండలు లేకుండా కంటిన్యూస్ గా కలుపుకోవాలి ఒక బాయిల్ వచ్చేంత వరకు। ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకుని 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది, అలాగే లంప్స్ కూడా ఫామ్ అవుతుంది। ఇప్పుడు 10 నిమిషస్ తర్వాత ఇలా చిక్కబడుతుంది, గ్లాసీగా వచ్చింది కదా। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ మిల్క్ ని వేసుకుంటున్నాను। ఇది మీరు బాయిల్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిపాలైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో దీన్ని మరిగిస్తాము। సో ఇలాగా మరుగు వచ్చిన దాకా దీన్ని మరిగించుకోవాలి। ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జాగరీన్ వేసుకోవాలి। ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే జాగరీన్ వేసుకోండి, లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది। బెల్లం ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ గా తీసుకోండి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను చిటికెడు యాలకుల పొడిని వేసుకున్నాను। యాలకుల పొడి కూడా ఆప్షనల్ అండి, మీకు ఫ్లేవర్ కావాలంటే వేసుకోండి। ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే మన మాల్ట్ రెడీ అయిపోయింది। ఇది రోజు తీసుకోవడం వల్ల పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కాల్షియం డెఫిషియన్సీ అన్నది ఉండదండి। సో తప్పకుండా దీన్ని రోజు తీసుకోండి। దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి।